హాయ్ ఎలా ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో మనం చేత్తో పని లేకుండా ఒక ఐదు నిమిషాల్లోనే ఉక్సులు అలాగే కాజాలు ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో చూసేద్దామండి ఇవి చాలా స్టిఫ్గా ఉంటాయన్నమాట ఎలాంటి పరిస్థితుల్లో ఊడిపోదండి మనకి పని కూడా చాలా ఫాస్ట్గా అయితే అవుతుంది ఈ విధంగా మనం బుక్స్లు స్టిచ్ వేసుకుంటే చూస్తున్నారు కదా ఇలా మనం లేట్ చేయకుండా ఏ విధంగా దీన్ని స్టిచ్ వేసుకోవాలో ఇక లేట్ చేయకుండా చూసేద్దాం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా ఈ స్టిచ్చింగ్ ప్రాసెస్ని చూసేద్దాం చూడండి మనం ఇక్కడ ఫ్రంట్ టు బ్యాక్ రెండు కూడా స్టిచ్చింగ్ వేసుకున్నాము ఫ్రంట్ సైడ్ మనం క్రాస్ పట్టి జాయింట్ చేసుకున్నాను అలాగే నెక్కి పైపింగ్ కూడా చేసేసుకున్నాము ఓకేనా రెడీగా మనం ఇప్పుడు దీన్ని రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఉక్స్ పట్టి కోసం టూ అండ్ హాఫ్ ఇంచెస్ విడుతున్నేటట్లు క్లాత్ తీసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ని చూడండి ఒక్క ఫోల్డ్ ఈ విధంగా చేసుకోవాలి ఇలా ఒక్క ఫోల్డ్ చేసుకుని కరెక్ట్గా ఒక పావు ఇంచెస్ ఖర్చుతో ఒక స్టిచ్ వేసుకోవాలి చూడండి పై వైపు ఇలా హాఫ్ ఇంచెస్ క్లాత్ని వదిలేసి పావు ఇంచెస్ ఖర్చుతో ఒక స్టిచ్ వేసుకోవాలి మనకి అర్జెంట్గా ఎవరికైనా బ్లౌజెస్ ఇవ్వాలి అనుకున్నప్పుడు హుక్స్లు అలాగే కాజాలు స్టిచ్ చేసుకోవడానికి చాలా టైం పడుతుందండి ఈ మెథడ్తో స్టిచ్ వేసి ఇస్తే వాళ్ళకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే వాళ్ళు అర్జెంట్గా అడిగింటారు కాబట్టి మళ్ళీ మాకు ఎలాంటి క్వశ్చన్ అయితే మనకు వేయరనమాట వాళ్ళు ఈజీగా తీసుకుంటారు ఈ విధంగా మనం అర్జెంట్ బ్లౌజ్కి ఈ విధంగా హుక్స్లు కాజాలు వేసుకోవాలి చూడండి ఈ ఆఫ్ నుంచి ఖర్చు ఉంది కదా దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి కింద కూడా సేమ్ మెథడ్ అండి ముందుగానే మనం ఫోల్డ్ చేసుకోవాలి బట్ అప్పుడు చెప్పలేదు కదా అందుకోసం ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూడండి మళ్ళీ మనం ఈ విధంగా క్లాత్ని పెట్టేసుకుని ఇక్కడ ఉక్స్ పట్టి పైన వచ్చేసి ఎర్జుకి ఒక స్టిచ్ వేసుకోవాలి నార్మల్ ఉక్స్ పట్టి ఎలా అయితే స్టిచ్ వేస్తామో అదే మెథడ్ అండి ఇక్కడ వరకు ఓకేనా ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్సులు మనం ఎక్కడెక్కడ పెట్టుకోవాలో అక్కడికి మార్క్ చేసుకోండి చూడండి క్లాత్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయండి ఇక్కడ సెంటర్ మార్క్ తీసుకుని సెంటర్కి ఒక మార్కు మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్కు ఫైవ్ బటన్స్ కావాలంటే ఇలా చేసుకోవచ్చు లేదంటే సిక్స్ బటన్ పెట్టుకుంటామంటే మనం గ్యాప్ వదిలి నీట్గా మనం ఆ బటన్కి మార్క్ చేసుకోవాలి ముందుగా అలా మార్క్ చేసుకున్న తర్వాత మరొక టూ అండ్ హాఫ్ ఇంచెస్ క్లాత్ని మనం కట్ చేసుకోవాలన్నమాట మళ్ళీ ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ క్లాత్ని కట్ చేసుకుని ఈ క్లాత్ని చూడండి ఎలా పెట్టుకోవాలి అంటే ముందుగా ఒక ఫోల్డ్ ఈ విధంగా చేసుకోవాలి మనం ఆల్రెడీ పట్టి స్టిచ్ వేసాం కదా అక్కడికి ఆ క్లాత్కి ఈ క్లాత్కి ఒక పావు ఇంచెస్ గ్యాప్ ఉండేటట్టు పెట్టుకోవాలి ఓకేనా పావు ఇంచెస్ కన్నా తక్కువ గ్యాప్ ఉండేటట్టు పెట్టుకోండి ఇంత పెట్టుకుంటే మనకి సరిపోతుంది ఓకేనా ఇక్కడ చూడండి మార్క్ చేస్తున్నాను కదా ఈ ప్లేస్లో మనం స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది స్టిచ్ ఎలా వేసుకోవాలి అని కూడా ఈజీగా క్లియర్గా మీకు చూపిస్తాను ఇలా ఒక్కొక్క మార్క్ అయితే పెట్టుకున్నాం కదా ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూద్దాం చూడండి పైన ఆఫ్ ఇంచే క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకోవాలి ఆల్రెడీ మనం స్టిచ్ వేసిన ఉక్స్ పట్టి ఉంది కదా దానికి ఇప్పుడు పెట్టే క్లాత్కి ఒక పావు ఇంచెస్ కన్నా తక్కువ గ్యాప్ ఉండేటట్టు పెట్టుకుని ఇలా రఫ్ కొట్టుకోవాలి ఓకేనా ఇలా రఫ్ కొట్టుకున్నాం కదా ఇక్కడ ఒక రఫ్ అయిపోయింది కదా చూడండి ఈ ప్లేస్లో అంటే ఈ ప్లేస్లో మనకి ఇక్కడ ఎంత గ్యాప్ ఉండాలంటే పావు ఇంచెస్ కన్నా తక్కువ గ్యాప్ ఉండాలండి మీకు టేప్తో చూపిస్తాను ఒక్క నిమిషం ఉండండి చూడండి ఇప్పుడు ఇక్కడ వన్ ఇంచెస్ ఉంది కదా ఈ వన్ ఇంచెస్ అలాగే ఒక గీత ఇక్కడ ఉంది చూడండి ఈ రెండు మధ్యలో ఎంత గ్యాప్ అయితే ఉందో అంతే గ్యాప్ ఉండాలన్నమాట మనం ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఓకేనా మరి ఎక్కువ గ్యాప్ పెట్టుకోకూడదు ఉక్స్ల బటన్స్ మనకి ఊడిపోతాయి అనమాట ఇప్పుడు చూపించాను కదా వన్ ఇంచెస్ అలాగే ఒక గీత మధ్యలో ఎంత గ్యాప్ అయితే ఉందో అంత గ్యాప్ పెట్టుకుని ఇక్కడ రఫ్ కొట్టుకోవాలి ఓకేనా ఈ విధంగా మనం ఇక్కడ స్టిచ్ వేసుకున్నాం కదా చూడండి ఒకటి పెట్టుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను జస్ట్ మీకు క్లారిటీ రావడానికి మనం ఎంత చిన్నగా గ్యాప్ పెట్టుకున్నామో ఇలా పెట్టుకుని మనం రఫ్ కొట్టుకోవాలి మనం అన్నీ కూడా స్ట్రైట్గా అలాగే స్టిచ్చింగ్ చేసుకుంటామండి మీకు అర్థం కావాలనే ఇక్కడ మీకు కట్ చేసి చూపిస్తున్నాను ఓకేనా మళ్ళీ ఇప్పుడు చూడండి ఆ కాజా పట్టి దగ్గర నుంచి ఇప్పుడు స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలన్నమాట స్ట్రైట్గా స్టిచ్ వేసుకుని మనం మార్క్ చేసుకున్నాం కదా ఆ ప్లేస్లో మళ్ళీ రఫ్ కొట్టుకోవాలి ఇలా ఒక్క ప్లేస్లో రఫ్ కొట్టుకున్న తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ వదిలి అలానే రఫ్ కొట్టుకోవాలి అన్ని ఉక్స్ పార్టీకి మనం ఇదే విధంగా రఫ్ కొట్టుకొని స్టిచ్ వేసుకోవాలండి మనకి ఈ ఉక్స్లు స్టిచ్ వేసుకోవడానికి ఐదు నిమిషాల కన్నా ఎక్కువ టైం అయితే పట్టదండి అదే మనం చేత్తో చేయాలంటే ఒక పది పదహైదు నిమిషాలు అయితే ఉక్స్లు కజలు వేయడానికి అవసరం ఉంటుంది కదా మన దగ్గర అంటే టైం కూడా ఉండదు చాలా హెవీగా వర్క్ ఉన్నప్పుడు లేదంటే బ్లౌజ్ అర్జెంటుగా కావాలన్నప్పుడు ఇలా మనం స్టిచ్చింగ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా ఈ కస్టమర్ బ్లౌజ్ వచ్చేసి అర్జెంట్గానే కావాలన్నారండి అందుకోసం నేను ఇలా స్టిచ్ వేసినాను ఆమె అయితే హ్యాపీగానే ఫీల్ అయింది నాకు అన్ని బ్లౌజ్కి కూడా ఇదే విధంగా ఉక్సులు స్టిచ్ వేయండి అని చెప్పింది అనమాట అంటే మనకు కొంతమందికి తెలియదు అనమాట ఇలా కూడా ఉక్సులు వేస్తారా అని కొంతమందికి నచ్చుతుంది కస్టమర్స్కి మనం ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూస్తే వాళ్ళకు నచ్చిందంటే మనం ఎప్పుడు కూడా ఇదే విధంగా స్టిచ్ వేసేయచ్చు అలాగే మనకి పని కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది ఇక నచ్చని వాళ్ళకు నార్మల్గా మనం హ్యాండ్తో చేసుకోవచ్చు అండి నచ్చే వాళ్ళకు ఈ విధంగా మనం స్టిచ్ వేసి ఇవ్వచ్చు చూడండి మనం ఎలా అయితే స్టిచ్ వేసుకున్నామో ఇక్కడ కనిపిస్తుంది కదా గ్యాప్ వదిలి గ్యాప్ వదిలి ఈ విధంగా మనం స్టిచ్ వేసుకున్నాం ఇప్పుడు మనం ఒక్సులు తీసుకుని చూడండి ఇలా కొంచెం వెడల్పుగా అనుకోవాలన్నమాట ఇక్కడ మనకి ఫోల్డింగ్లో ఉంటుంది కదా ఇలా వెడల్పుగా అనుకోవాలన్నమాట అలాగే ఈ పై వైపుది కూడా చేత్తో ఈ విధంగా చేసుకోవాలి అన్ని ఉక్సులను కూడా ఇదే విధంగా చూడండి విడల్పుగా అనుకోవాలి అలాగే పై వైపు కూడా కొంచెం విధంగా పైకి అనుకోవాలన్నమాట ఈ విధంగా అనుకుని అన్నీ కూడా మనం రెడీ చేసుకుందాం ఇప్పుడు చూడండి మనం క్లాత్ని ఇలా తీసుకొని ఇక్కడ ఒక్స్ పెట్టుకోవాలి కదా ఇక్కడ చూడండి పై వైపు మనం క్లాత్ పెట్టుకున్నాం కదా ఆ పై వైపు క్లాత్ని మనం ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలన్నమాట అలాగే ఇక్కడ చూడండి ఈ హోల్స్ ఉంటాయి కదా దీంట్లో ఒక నీడల్ని పెట్టి ఈ విధంగా జస్ట్ ఇలా ఒకసారి అనుకోవాలండి ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ వేసి రఫ్ కొట్టుకుని ఉంటాం కదా గ్యాప్ మనకి కరెక్ట్ గా ఉంది కాబట్టి ఈ విధంగా ఒకసారి నీడలతో అనుకుంటే మనకి ఆ హోల్ కనిపిస్తుంది చూడండి వీడియోలో చూసినట్లు ఇలా పెట్టేసుకోవాలి చూడండి కరెక్ట్గా ఆ కి వచ్చేసి ఈ విధంగా ఒక్సుల్ని పెట్టేసుకోవాలి కరెక్ట్ గా మనకి ఎన్ని హోల్స్ అయితే ఉన్నాయో అన్నిటికీ కూడా ఈ విధంగా మనం హుక్స్లు పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు చూడండి మొత్తం కూడా నేను ఇదే విధంగా హుక్స్లు పెడుతున్నాను చూడండి మొత్తం పెట్టుకున్నాం కదా ఈ విధంగా మొత్తం పెట్టుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది కదా ఇప్పుడు జస్ట్ మనం చూడండి ఈ క్లాత్ని ఇలా అనుకోవాలి ఇలా అనుకుంటే మనకి అన్ని ఉక్స్లు కూడా ఈజీగా వచ్చేస్తాయి అనమాట చూడండి రెడీగా మనకి వచ్చేసింది అనమాట ఈ ఉక్స్లు మనకి చాలా స్టిఫ్గా ఉంటాయండి ఊడిపోదు మనం స్టిచ్చింగ్ మాత్రమే స్టిఫ్గా వేసేసుకోవాలి జస్ట్ మనం చూడండి మళ్ళీ ఉక్స్లని ఈ విధంగా టైట్గా అనేసుకుంటే సరిపోతుంది మనం కొంచెం పైకి తీసుకుంటాం కదా అప్పుడు దాన్ని ఇలా కొంచెం కిందకి అనుకోవాలి ఇప్పుడు జస్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని నీట్గా ఇక్కడ చని పావు ఇంచెస్ ఖర్చుని ఫోల్డ్ చేసి ఉక్స్ పట్టిని స్టిచ్ వేసుకోవాలి కరెక్ట్గా ఉక్స్ పట్టి విడ్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ క్లాత్ తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఈ స్టిచ్ వేసుకున్నప్పుడు ఉక్సుల పైన మీకు స్టిచ్చింగ్ పోవదనమాట కరెక్ట్గా మనకి ఎర్జుకి స్టిచ్చింగ్ పడుతుంది అసలు మనకి ఉక్సులకి టచ్ కూడా కాదండి ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఇలా స్ట్రైట్గా మనం స్టిచ్ వేసుకుంటాం కదా ఈ పై వైపు మీకు ఓపెన్ అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ స్టిచ్చింగ్ చేయడానికి కుదరదు అనమాట పైన కింద రెండు కూడా స్టిచ్చింగ్ చేయడానికి కుదరదండి అక్కడ మనం చేత్తో ఒక రెండు మూడు స్టిచ్ అయితే వేసుకోవాలి ఎందుకంటే మనకి అక్కడ ఉక్స్ అయితే ఉంటుంది కదా నీడల్కి వస్తుంది అనమాట ఈ చిన్న పని మాత్రమే మనం చేత్తో చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా ఓపెన్ ఉంది కదా ఇక్కడ ఒక రెండు మూడు స్టిచ్ వచ్చేసి మనం నీడలతో ఈ విధంగా వేసేసుకోవాలి స్టిచ్ కనిపించకున్నట్టు నీట్గా వేసేసుకోవాలండి అంతే మనకి ఈజీగా అయిపోతుంది ఇదే విధంగా పై వైపు కూడా మీరు స్టిచ్ వేసుకోవాలి చూడండి మనకి ఎంత ఇన్విజిబుల్గా ఉక్సులు పట్టి అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి మనం కాజా పట్టి స్టిచ్చింగ్ చూద్దాం కాజా పట్టి స్టిచ్ వేసినప్పుడు బ్లౌజ్ పీస్ రాంగ్ సైడ్ మన వైపు పెట్టుకోవాలండి తర్వాత వచ్చేసి చూడండి కింద వైపు నేను మెయిన్ క్లాత్ పెట్టినాను కదా దాన్ని ఈ విధంగా లోపల వైపుకు పెట్టేసుకుని ఆ మెయిన్ క్లాత్ పైన వచ్చేసి లైనింగ్ క్లాత్ కూడా పెట్టుకున్నాను కాజాబట్టి విత్ మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటే సరిపోతుందండి ఓకేనా ఇక్కడ నేను చూపించే మెథడ్కి టూ అండ్ హాఫ్ ఇంచెస్ క్లాత్ ఎగ్జాక్ట్గా సరిపోతుంది ఇలా నీట్గా పావు ఇంచెస్ ఖర్చుతో స్టిచ్ వేస్తున్నాను అలాగే చూడండి ఈ కింద వైపు ఉండే క్లాత్ ఇలా రైట్ సైడ్కి ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఓకేనా ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా వస్తుందనమాట మనం దీన్ని రైట్ సైడ్కి ఇప్పుడు టర్న్ చేసుకోవాలి ఇలా రైట్ సైడ్కి టర్న్ చేసుకుని చూడండి జస్ట్ ఒక హాఫ్ ఇంచెస్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోండి ఓకేనా ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటే మనకి కాజా పట్టి తర్వాత వచ్చేసి ఎక్కడ కూడా మీకు డ్యామేజ్ కాదనమాట ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక గుండ్ పెన్ పెడుతున్నాను ఓకేనా ఈ ఫోల్డింగ్ అలాగే పెట్టుకుని ఇప్పుడు ఉక్సుల పట్టిని ఈ విధంగా పెట్టేసుకుని చూడండి ఇక్కడ మనకి ఎక్కడెక్కడైతే ఉక్సులు ఉన్నాయో ఆ ప్లేస్లో వచ్చేసి ఇలా ఒక్కొక్క మార్క్ పెట్టేసుకోండి మీరు డైరెక్ట్గా క్లాత్ మీద అలాగే కూడా మార్క్ పెట్టుకోవచ్చండి హుక్స్లో ఎచ్చుతగులు అయిపోతాయి కదా అందుకే ఉక్స్లు వేసుకున్న తర్వాత మీరు ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకుని ఇక్కడ కూడా నేను అప్పుడే అక్కడ చూపించాను కదా ఎంత గ్యాప్ అయితే పెట్టుకున్నామో అంతకన్నా కొంచెం ఎక్కువగా గ్యాప్ అంటే మనకి కాజా పట్టి విత్తు మీరు చూసుంటారు కదా కాజస్ రెడీమేడ్గా మనం వేసుకున్నప్పుడు ఎలా అయితే వేసుకుని ఉంటామో ఒక పాంచస్ అనమాట ఇంచెస్ కన్నా కొంచెం తక్కువగానే పెట్టుకోండి మరి ఇంచెస్ అయితే మీకు వెడల్పు అయిపోతుంది అలా ఇక్కడ కూడా మనం రఫ్ కొట్టుకోవాలి చూడండి కరెక్ట్గా ఈ విధంగా రఫ్ కొట్టుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ క్లాత్ని టాన్ చేసుకుని స్ట్రెస్ స్ట్రైట్గా ఎడ్జ్కి స్టిచ్ వేసుకోవాలి స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ మళ్ళీ మనకి ఎక్కడెక్కడ మార్క్స్ అయితే ఉంటాయో ఆ మార్క్ కన్నా అటు ఇటు కొంచెం ఒక కొంచెం కొంచెం గ్యాప్ వదిలి ఈ విధంగా మనం కాజాస్ పట్ కాజాస్ అయితే స్టిచ్ వేసేసుకోవాలండి మీకు స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కూడా చూపిస్తాను ఎలా స్టిచ్ వేసానని ఇలా నీట్గా మనం రఫ్ కొట్టుకుని ఉంటాం కాబట్టి బ్లౌజ్ చినిగిపోయిన మనకి ఆ కాజస్ అలాగే ఉంటాయి అలాగే మనకి బ్లౌజ్ చినిగిపోయిన ఉక్సులు కూడా అలాగే ఉంటాయి అనమాట మనం ఈ స్టిచ్చింగ్ మాత్రమే స్టిఫ్గా వేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీరు కొంచెం ఏమైనా లూజ్గా వేసేసుకుంటే ఊడిపోతుందండి మీరు స్టిఫ్గా స్టిచ్ వేసేసుకుంటే మనకి అది చాలా రోజుల వరకు అలాగే ఉంటుంది అంటే బ్లౌజ్ చినిగిపోయినా కూడా అది చినిగిపోయేదనమాట అలానే ఉంటుంది చూసారుగా మనకి ఈజీగా కాజాపట్టి ఉక్స్ పట్టి రెడీమేడ్ స్టైల్లో ఏ విధంగా అయితే స్టిచ్ వేసుకున్నామో ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది వీడియో వస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్